ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనిషికి రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి వాటిలో మనం చెప్పుకోవలసినది పేగుపూత. ఇది సమతుల ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడడంతో వస్తోంది. ఫలితంగా పేగులో వాపు, అల్సర్లు, ఇతర సమస్యలు ఎదురై దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. అయితే పేగువాపు ఎప్పుడు వస్తుంది? దాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పేగువాపు, దీన్నే వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్గా వ్యవహరిస్తారు. ఇది నోటి నుంచి మలద్వారం వరకు ఉన్న పేగులలో ఎక్కడైనా తలెత్తవచ్చు. దీనివల్ల పేగు గోడలలో వాపు రావడం, ఎర్రబారడం, అల్సర్లు రావడం ఉంటుంది. పేగువాపు ఉన్నవారికి జీర్ణక్రియలో సమస్యలేర్పడతాయి. అయితే పేగువాపు ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి ఇది రకరకాలుగా మారుతూ ఉంటుంది. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి క్రాన్స్ డిసీజ్, రెండోది అల్సరేటివ్ కొలైటిస్. క్రాన్స్ డిసీజ్ నోటి నుంచి మలద్వారం వరకు ఉన్న పేగులలో ఎక్కడైనా తలెత్తవచ్చు. అల్సరేటివ్ కొలైటిస్ అనేది పెద్ద పేగుతో పాటు పురీషనాళాన్ని కూడా దెబ్బతీస్తుంది. మొత్తంగా పేగువాపు సమస్య వచ్చిన వారిలో నడు నొప్పి విపరీతంగా ఉంటుంది. రోజులో ఒకసారి కంటే ఎక్కువగా విరేచనాలుంటాయి. క్రమంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఈ లక్షణాలుంటే పేగువాపు వ్యాధి ఉందని గుర్తించాలి. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజు రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది క్రోన్స్ డిసీజ్ అంటారు, రెండోది అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. క్రోన్స్ డిసీజ్ అనగానే నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే ఈ క్రోన్స్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయ్యి వాపు కానీ పూత కానీ కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఓరల్ అల్సర్స్ అంటే నోట్లో పుండ్లు పడటం కానీ, కడుపులో నొప్పి, ఆహారం తీసుకున్న తర్వాత విపరీతమైన కడుపులో నొప్పి రావటం కానీ, ఇదే క్రోన్స్ డిసీజ్ కనుక పెద్ద పేగుకి ఇన్వాల్వ్ అయితే లూజ్ మోషన్స్ అంటే విరోచనాలు, రక్త విరోచనాలు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ది అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేది కేవలం పెద్ద పేగును మాత్రమే వాపు కలిగించి అక్కడ పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల విరోచనాలు, రక్త విరోచనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పేగు వాపుని కానీ పేగు పూతను కానీ ఐబీడీ, దీన్ని అల్సరేటివ్ కోలైటిస్ క్రోన్స్ డిసీజ్గా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఇది డయాగ్నోసిస్ చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది క్రోన్స్ డిసీజ్ కనుక ఓన్లీ చిన్న పేగులో ఉండి కడుపులో నొప్పి వస్తూ ఉంటే తరచుగా వచ్చే కడుపులో నొప్పిని ఇగ్నోర్ చేసి జనరల్గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుని ఈ డయాగ్నోసిస్ బాగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా గనక ఇనీషియల్ సింప్టమ్స్ని ఇగ్నోర్ చేస్తే వాపు నెమ్మది నెమ్మదిగా కంటిన్యూస్గా ఈ వాపు ఉండటం వల్ల ఆ పేగు యొక్క దారి ముడుచుకుపోయి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేసుకుంటే మెడికేషన్స్ మందులతోనే దీన్ని తగ్గించుకుని కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. పేగువాపు ఎందుకు వస్తుందనే దానిపై ఇప్పటి వరకు ఓ స్పష్టత లేదు. కానీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, అనారోగ్యకరమైన వాపులను కలగచేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఆ ప్రభావం పడి పేగువాపుకు దారితీస్తుందని తెలుస్తోంది. అయితే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుందని పరిశోధకులంటున్నారు. పేగువాపును నిర్ధారించుకోవడం చాలా కష్టం. సాధారణ లక్షణాలతో గుర్తించలేం. కానీ బేరియం ఎక్స్రే, సిటీ స్కాన్, కొలనోస్కోపీ లాంటి వాటితో గుర్తించవచ్చు. అయితే ముందస్తుగానే పరీక్షలు చేయించుకుంటే సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఒకవేళ పేగుపూత ఉంటే అది కొలన్ క్యాన్సర్కు దారితీస్తుందా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అయితే పెద్ద పేగు క్యాన్సర్కు ఇది దారితీసే అవకాశం చాలా తక్కువ. కానీ పేగుపూత 8 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి వారిలో కొలన్ క్యాన్సర్కు దారితీసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్కి వస్తే అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రోన్స్ డిసీజ్ కానీ ముందు ఒక బయాప్సీ చేసుకుని అది కన్ఫర్మ్ చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మందులు చాలా మంచి మందులు అవైలబుల్గా ఉన్నాయి ఈ అల్సరేటివ్ కోలైటిస్కి, క్రోన్స్ డిసీజ్కి. జనరల్గా క్రోన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఇనీషియల్గా మందులు ట్యాబ్లెట్స్తో మొదలుపెట్టి కొన్ని ఇంజెక్షన్స్ అంటే బయలాజికల్ ఇంజెక్షన్స్ అంటారు, ఈ బయలాజికల్స్ అవసరమైతే అవి కూడా వాడుకుని ఈ డిసీజ్ని మనం కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి గనక ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని డయాగ్నోసిస్ జరిగితే ఈ డిసీజ్ మనకి లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ మందులు మెయింటెనెన్స్ థెరపీ అంటే ఈ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మెయింటెనెన్స్ మందులు రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంటే ఎక్సెసివ్ స్ట్రెస్ ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ఈ డిసీజెస్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది ఎక్కువ ఫ్లేర్ అవ్వటం మనం చూస్తున్నాము. జనరల్గా మెడిటేషన్ యోగా ఇలాంటివి చేసుకోవటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గించుకోవటం వల్ల ఇలాంటి డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవటానికి మనం మందు వాడే మందులు బాగా పనిచేయటానికి హెల్ప్ అవుతుంది జరుగుతుంది. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్లో స్ట్రెస్ను కూడా వన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ లాగా మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఆ స్ట్రెస్ ట్రీట్మెంట్ డెఫినెట్గా మెడిటేషన్ అండ్ యోగా ఈ రెండింటి ద్వారా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మనం అందరి పేషెంట్స్కి అలాంగ్ విత్ మెడిసిన్ సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. పేగువాపు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మద్యం, కాఫీ, సోడాలు, మసాలా వంటకాలు, బీన్స్, ఫ్యాటీ ఆహారాలు, పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, మాంసాహారం తీసుకోవద్దు. అయితే చాలా ఆహార పదార్థాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి సమతుల పోషకాలు అందకపోయే అవకాశముంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది న్యూట్రిషియన్ల వద్ద వివరాలు తీసుకుని డైట్ చార్ట్ తయారు చేసుకోవాలి. పేగువాపును పెద్ద సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు, కాకపోతే దాన్ని ముందస్తుగానే గుర్తిస్తే చాలా మంచిది. పేగువాపును తగ్గించుకునేందుకు ఇప్పుడు సరైన మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేసినట్లయితే పేగువాపు సమస్యను దూరంగా ఉంచవచ్చు.